టూర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. అండ్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే, మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. భానుకి అయితే కాలేజ్ ఉంది. భానుకి లంచ్ బాక్స్ కి నేను టమాటో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బాస్మతి రైస్ తో చాలా సింపుల్ గా ప్రెషర్ కుక్కర్ లో చేసేస్తున్నాను. జస్ట్ 10 మినిట్స్ లో అయిపోతుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేనైతే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకున్నాను, లైక్ కిచెన్ ఐటమ్స్. అవన్నీ కూడా అన్బాక్సింగ్ అండ్ అలాగే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను అనమాట ఇవాళ వీడియోలో. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, నా బెస్ట్ ఫ్రెండ్ ప్రియా ఉన్నారు కదా, తను కూడా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారనమాట కొత్తగా రీసెంట్ గా. తను జస్ట్ బిగ్ బాస్ రివ్యూస్ అండ్ అలాగే తన ఒపీనియన్స్ షేర్ చేస్తున్నారు రాగా. సో తను ఎలా చేస్తున్నారు ఏంటి ఎవ్రీథింగ్ మీరు తన బ్లాగ్ లో చెక్అవుట్ చేసేయచ్చు. తన ఛానల్ నేమ్ అండ్ అలాగే తన ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఇప్పటిదాకా మన ఫ్యామిలీని ఎలా అయితే సపోర్ట్ చేశారో తన్ని కూడా అలానే ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా హోప్ చేస్తున్నాను. అండ్ మన ఛానల్ ని కూడా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాయి అనమాట. సో ఇంకేమాత్రం అలసలు లేకుండా బ్లాగ్ అయితే వచ్చేసేయండి. ఇంక ఇక్కడైతే టమాటో రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీ చేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. టమాటోస్ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను 5 to 6 టమాటోస్ తీసుకున్నాను. అందులో 2 అయితే ఇలా లావుగా కట్ చేసుకున్నాను, మిగతావన్నీ కూడా చిన్నగా తురిమేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ స్పైసెస్ చూస్తున్నారు కదా, చెక్క, లవంగ, ఇలాచి, స్టార్ అనాస్ అండ్ జావిత్రి, కొంచెం మిరియాలు, బిర్యానీ ఆకు వేశాను. నేను యాక్చువల్గా అక్కడ ఇలాచి చూపించలేదు, నేను వేయలేదు కూడా, ఆ రోజు మర్చిపోయాను. బట్ ఇలాచి వేసుకొని చాలా బాగుంటుంది. ఇక స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ ప్లేస్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మంచిగా హీట్ అయిపోయాక మనం ఏదైతే తీసి పెట్టుకున్నామో ఆ స్పైసెస్ అన్ని కూడా వేసేసుకోవాలి, విత్ జీలకర్ర. జీలకర్ర కూడా వేసాను. అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని ఇవన్నీ కూడా మంచిగా మగ్గే వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ మగ్గేలోపు ఇక్కడ బాస్మతి రైస్ అయితే వాష్ చేసేసుకుంటున్నాను. ఇవి ఏమాత్రం నానపెట్టకూడదు, డైరెక్ట్గా వాష్ చేసి వేసేసేయచ్చు. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తున్నాం కాబట్టి నానపెడితే ఇంకా ముద్ద ముద్ద అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా మగ్గిపోయాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న పెద్ద ముక్కలు టమాటోలు వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది ఒక 20 to 30% మనం కుక్ చేసుకున్న తర్వాత తురిమేసుకున్నది వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ కొంచెం సాల్ట్, పసుపు, టమాటోస్ మగ్గడం కోసం మాత్రమే వేశాను. ఇంకంతా కూడా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత తురుముకున్న టమాటో ప్యూరీ అంతా కూడా వేసేసుకుంటున్నాను అనమాట. వీటన్నిటిని మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. టోటల్ టమాటోస్ అన్నీ కూడా మంచిగా సాఫ్ట్ అయిపోవాలన్నమాట, వచ్చిన వాటర్తోనే ఉడికిపోవాలి. చూస్తున్నారు కదా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనము ఇందులో స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 టీ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను, మీరు స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అండ్ 3 టీ స్పూన్స్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ అంత గరం మసాలా పౌడర్, చిటికెడంత షుగర్, సాల్ట్ అయితే సరిపడా వేసేసుకుంటున్నాను అనమాట. టమాటోస్ కానీ చింతపండు కానీ వేసినప్పుడు ఖచ్చితంగా షుగర్ యాడ్ చేయాలి, అప్పుడే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. సో ఇదంతా కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 1-2 మినిట్స్ కుక్ చేసేసుకుంటున్నాను అనమాట, స్పైసెస్ అన్నీ కూడా మగ్గేదాకా. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఈ టైంలో మనము రైస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. రైస్ ఏమాత్రం నానపెట్టకండి, డైరెక్ట్గా వాష్ చేసేసి వేసేసేయండి. నానపెట్టి వేస్తే ముద్ద ముద్ద అయిపోతుంది అనమాట ప్రెషర్ కుక్కర్లో. అండ్ నేను ఆల్రెడీ వాటర్ అనేది కెటిల్లో హీట్ చేసేసుకొని రెడీ చేసుకున్నాను. చల్లనీళ్ళు వేయకుండా డైరెక్ట్గా హాట్ వాటర్ వేస్తే చాలా బాగుస్తుంది. సో నేను 1 to 2 గ్లాసుల నీళ్ళు అయితే వేశానండి, ఎందుకంటే మనం నానపెట్టలేదు కాబట్టి 1 to 2 పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇలా వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోయింది అంటే ఇంకా లిడ్ పెట్టేసి జస్ట్ 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వస్తే సరిపోతుంది అనమాట. Thank you.
చూస్తున్నారు కదా ఎంత బాగుందో, అసలు చాలా బాగుందండి, పర్ఫెక్ట్గా కుదిరింది. నేనేంటంటే కొంచెం ఇలాచీ వేయలేదు, అదొక్కటే నాకు కొంచెం ఆ ఫ్లేవర్ తగలలేదు అంతే, కానీ మిగతా అదంతా సూపర్గా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి, అండ్ ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడ భానుకి అయితే లంచ్ బాక్స్ రెడీ చేసేస్తున్నాను, ఇంకా వాడికి కాలేజ్కి అయితే టైం అయిపోయిందన్నమాట. ఇంక ఇదైతే ఆయిల్ డిస్పెన్సర్ అనమాట. కొంచెం సర్ఫు హాట్ వాటర్ వేసి నానబెట్టేశాను కదా, అదంతా కూడా వాష్ చేసేసుకుంటున్నాను గ్రీజీగా ఉండేపాటికి. అండ్ ఇదైతే స్ట్రా క్లీనర్ బ్రష్ అనమాట, ఇది చక్కగా ఇలా హెల్ప్ అవుతుంది నాకు క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి హ్యూజ్ ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకున్నాను కదా, వాటి అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. ఇవన్నీ కూడా నేను హోమ్ సెంటర్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేశానన్నమాట. ఇది చూస్తున్నారు కదా చాలా క్యూట్గా అనిపించింది నాకు ఈ ట్రే. చాయ్ బిస్కెట్స్ మనం మంచిగా సర్వ్ చేసుకోవచ్చు, సింగిల్ కప్ ఆఫ్ టీ, సో అందుకోసం అయితే తీసుకున్నా. అండ్ ఇదైతే చాపింగ్ బోర్డ్ అనమాట, అండ్ బ్యాంబూదే అండి క్వాలిటీ అంతా కూడా రెండు. సో నాకు క్వాలిటీ చాలా బాగా నచ్చింది. ఇదైతే నైఫ్ అనమాట, బో చాలా షార్ప్గా ఉందండి, క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. ఇదైతే ఒక స్పాచ్యులా తీసుకున్నాను, చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది, అండ్ క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుంది. అండ్ ఇవైతే నాప్కిన్స్ అనమాట, నేను ఏదైనా కిచెన్లో హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. చాలా బాగున్నాయి, ప్యాక్ ఆఫ్ 5 వచ్చాయన్నమాట, 2 యాష్ కలర్స్, 3 గ్రీన్ కలర్స్ అయితే వచ్చాయి. ఇదైతే మెజరింగ్ జార్ అనమాట, ఇది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకున్నాను. క్వాలిటీ మాత్రం చాలా 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 బాగుందండి. మనకు లీటర్స్ వైజ్ ఉంటుంది, అలాగే కప్స్ వైజ్ కూడా ఉంటుంది అనమాట. ఎలా అయినా సరే మనం మెజర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. క్వాలిటీ అండ్ థిక్నెస్ చాలా బాగుంది. ఇదైతే నెస్టేషియా బ్రాండ్ నుంచి తీసుకున్నానండి, మనం సర్వింగ్ బౌల్ పాస్తా బౌల్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. బేబీ పింక్ కలరు, సెరామిక్ మెటీరియల్ అనమాట, చాలా చాలా బాగుందండి, క్వాలిటీ అంతా కూడా సూపర్గా ఉంది. ఇదైతే వుడెన్ స్టోరేజ్ ర్యాక్ అనమాట, కిచెన్ కౌంటర్ టాప్ మీద చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకున్నాను. దీని అసెంబ్లీ అంతా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, స్క్రూస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు, మనం చక్కగా వాటిని ఫిట్ చేసుకొని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. క్వాలిటీ సూపర్గా ఉంది. అండ్ ఇదైతే కప్ అండ్ సాసర్ సెట్ అనమాట, ప్యాక్ ఆఫ్ 2 వస్తుంది. కలర్ అయితే వైట్ కలర్ తీసుకున్నాను, సెరామిక్ మెటీరియల్ అనమాట. ఇందులో క్వాంటిటీ మనం 100 ml చక్కగా టీ ప్లేస్ చేసుకోవచ్చు. నెస్టేషియా బ్రాండ్ వాళ్ళ క్వాలిటీ అయితే మాత్రం బ్లైండ్గా తీసేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి. వాళ్ళ బ్రాండ్ నుంచి ఏం పర్చేస్ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటాయి. చూసారు కదండి, ఇంకా అన్బాక్సింగ్ అంతా కూడా ఫినిష్ చేసేసాను. ప్రతి ఒక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చక్కగా ఆర్గనైజ్ అయితే చేసేసుకుందాం పదండి. అండ్ ఇవైతే టీ షుగర్ జార్స్ అనమాట, అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకున్నాను. దాని యొక్క అన్బాక్సింగ్ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. అండ్ క్వాలిటీ అంతా కూడా ఫైబర్లో వస్తుందండి, చాలా బాగుంది. కాఫీది వేస్ట్ అని తీసుకోలేదు, కాఫీ ఎందుకంటే మనం ప్లేస్ చేసినా కూడా గడ్డగట్టేస్తుంది కదా, అందుకోసం తీసుకోలేదన్నమాట. చాలా బాగుందండి ఈ క్వాలిటీ కూడా. పాతవి చూసారు కదా ఎలా విరిగిపోయాయో, సమ్ ఇయర్స్ వచ్చాయండి, అవి కూడా చాలా బాగున్నాయి, బట్ ఇంకా అది విరిగిపోయాయి కదా అని చెప్పేసి వీటి రెండింటినీ పర్చేస్ చేసుకున్నాను. చాలా బాగున్నాయి అన్నమాట ఇవి కూడా. Thank you.
సో చూసారు కదండి, నేను టోటల్ ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా ప్లేస్ చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా టోటల్గా అన్నీ కూడా నీట్గా సర్దేసుకున్న తర్వాత ఇక్కడ వాష్ చేసేస్తున్నాను యుటెన్సిల్స్ అన్నీ కూడా. ఇంకా టోటల్గా అన్నీ కూడా క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, మొత్తం డ్రై క్లాత్తో క్లీన్ చేసి ప్లేస్ చేసేస్తున్నాను ఈ స్టవ్ మీద ఉన్న ప్లేట్స్ అండ్ స్టాండ్స్ అన్నీ కూడా. ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యేసి ఇంకా లంచ్ అంతా కూడా చేసేసుకునేసి ఇంక ఈవినింగ్ కలుస్తాను. సో చూసారు కదండి ఇవాళ వ్లాగ్, ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరో వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ సూన్.